జూలై 12. వాగ్దానం నిలబెట్టుకునేవారు. యెహోషువ 1:12-14. మరియు రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్ధాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి సహాయం చేయవలను. అప్ ఫ్రమ్ స్లేవరీ అనే తన పుస్తకంలో బుకర్ టి వాషింగ్టన్ వర్జీనియాకు చెందిన మునుపు బానిసగా ఉన్న ఒక వ్యక్తిని కలుసుకోవడం గురించి వివరించాడు. అమెరికాలో దాస్య విమోచన ప్రకటన వెలువడడానికి 2-3 ఏళ్ల ముందే ఆ వ్యక్తి తన యజమానితో తన స్వేచ్ఛను కొనుక్కోవడానికి వీలయ్యే ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ విధంగా అతను తన స్వేచ్ఛ కోసం డబ్బు చెల్లించినప్పుడు అతని యజమాని అతడు తనకు నచ్చిన ఎక్కడైనా ఎవరి కోసమైనా శ్రమించే వీలు కల్పిస్తూ అతన్ని విడుదల చేశాడు. ఓహియోలో తనకు ఎక్కువ జీతం దొరికే అవకాశం ఉందని తెలుసుకున్న అతడు అక్కడికి ప్రయాణమయ్యాడు. అబ్రహాం లింకన్ బానిసలందరికీ స్వేచ్ఛను ప్రకటించే నాటికి ఆ వ్యక్తి తన యజమానికి ఇంకా $300 బాకీ ఉన్నాడు. సాంకేతికంగా అతడు విధులన్నిటి నుండి విడుదల చేయబడినప్పటికీ వర్జీనియాలో తన యజమాని ఉండే చోటికి తిరిగి నడిచి వెళ్ళి తను చెల్లించాల్సిన $90 వరకు వడ్డీతో సహా అతని చేతుల్లో పెట్టాడు. అతడు చివరకు ఇలా అన్నాడు, నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నేను నా స్వాతంత్రాన్ని ఆనందించలేకపోయాను. యెహోషువ కూడా రూబేనీయులకు, గాదీయులకు మరియు మనషే అర్ధగోత్రీయులకు వారు మోషే దినములలో ఓ వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. యోర్దానుకు తూర్పున నెమ్మదిగా ఉండే ప్రాంతంలో స్థిరపడనిచ్చినందుకు ప్రతిగా వారు తమ రక్త సంబంధీకులు నదికి పడమటనున్న ప్రాంతాన్ని జయించేలా వారితో కలిసి పోరాడతామని వాగ్దానం చేశారు. ఇది ఆ వాగ్దానం నిలబెట్టుకునే సమయం. మనమందరం మన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని దేవుడు ఆశిస్తాడు. నిజానికి యథార్థవర్తనుడు తనకు నష్టం కలిగిన తన మాట తప్పడని కీర్తనకారుడు అన్నాడు. కీర్తన 15:4. మీరు నెరవేర్చాల్సిన వాగ్దానం ఏదైనా ఉందా? మీరు దేనికైనా కట్టుబడిపోయి అది ముగించకుండా ఉండిపోయారా? అయితే ఇదే మీరు మీ బాధ్యతను తీవ్రంగా పరిగణించి మీ వాగ్దానాలు నెరవేర్చాల్సిన సమయం. ఒకవేళ సాంకేతికంగా మీకు ఇప్పుడు ఎలాంటి బాధ్యత లేకపోయినా, యథార్థవర్తనులు ఎప్పుడు వారు వాగ్దానం చేసిన దాన్ని నిలబెట్టుకుంటారు. నెరవేర్చని వాగ్దానం నిర్వర్తించని బాధ్యతే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.